వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనిడి. ఐ విల్ సేవ్ యూ అండ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. డు నాట్ బీ అఫ్రైడ్ బట్ లెట్ యువర్ హ్యాండ్స్ బీ స్ట్రాంగ్. జకరియా గ్రంథం 8:13. ప్రైజ్ గాడ్. నూతన దినములు దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. నూతన మాసములో మరి యొక్క నూతన దినములో మనం ప్రవేశించటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవలసిన వారముగా ఉన్నా. ఈ నూతన మాసాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో అద్భుతమైన వాగ్దానంతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణములో భయపడక ధైర్యము తెచ్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన మాసము ఎలాగుండబోతుందో, నూతన మాసము నువ్వు ప్రయాణించే మార్గాలు, అనేకమైన పనులు ఆలోచనలతో నువ్వు ఆరంభించబోతున్నటువంటి నూతన మాసంలో నిన్ను రక్షించే ఆశీర్వాదముతో దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి భయము నుండి, ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నుండి దేవుడు విడుదల కలిగించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదము కొరకు, ఆదరణ కొరకు, ప్రేమ కొరకు ఎదురు చూసిన దినాల నుండి, ఆ పరిస్థితి నుండి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి ఆదరణ కలిగించే స్థితికి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీతో ప్రయాణము చేయబోతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ అండ్ ఈజ్ గోని బి దేర్ విత్ యూ. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నూతన మాసము ప్రయాణము ఏ ప్రకారముగా ఉన్నప్పటికీ ఆయన దండము దుడ్డుకర్ర నిన్ను ఆదరించేదిగా ఉండబోతుంది. ఆయన వాగ్దానము చేసిన రీతిలో కృపాక్షేమములు నీ వెంట ఆయన ఉంచబోతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు ఆశీర్వాదముగా ఉండునట్లు నేను మిమ్మలను రక్షింతును. నేను రక్షించే దేవుడు. అనేక మందికి ఆశీర్వాదకరముగా నిన్ను ఉంచటానికి, నీ స్థితిని ఎరిగి నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు నూతన అవకాశము నీ నా జీవితంలో అనుగ్రహిస్తూ ఈ నూతన మాసములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన మాసములో ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నీవు, నేను, నీవు ఒంటరివి కాదని జ్ఞాపకము చేసుకుందాం. నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీవు కూర్చుండుట నీవు లేచుట ఎరిగిన దేవుడు, కాలగతులు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయన నీ పక్షమున ఉంటూ భయపడకు అని వాగ్దానమిస్తా ఉన్నాడు. నువ్వు నడవబోయే త్రోవ ఇంతకు ముందు నువ్వు వెళ్ళినది కాకపోవచ్చు. నీ ఆలోచనలు నీ శక్తికి మించినవి కావచ్చు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని జ్ఞాపకము చేసుకుందా. నూతన మాసములో అనేక మందికి దీవెనకరముగా నేను ఉంచబోతా ఉన్నాడు దేవుడు. ఈ మాట ఎంతో ఆదరణ, సంతోషము కలుగు చేస్తుంది. కనుక ఆయన వైపు చూస్తూ మన హృదయ భారమును ఆయన మీద వేసి, కీర్తనకారుడు మాట్లాడతాడు, నీ హృదయ భారము ఆయన మీద వేయి, ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చువాడుగా ఉన్నాడు. నీ భారమంతా ఆయన మీద ఉంచి, ఆయన చేతిలోకి నీ చెయ్యిని అప్పగించి, ఆయన వైపు చూస్తూ ఆయనకి ఇష్టుడైన బిడ్డగా ప్రయాణాన్ని కొనసాగించటానికి ఆయన సిద్ధపరిచి స్థిరపరిచిన ప్రతి దీవెని ఆయన నూతన మాసములో స్వతంత్రించుకున్నలాగున ముందుకు అడుగు వేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. నూతన మాసములో మరి యొక్క దినము మేము కలిగి ఉండటానికి మా ఆశలు పొడిగించి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరముగా మేము ఉండులాగున
మమ్మల్ని రక్షించి భయపడకని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీకు ఇష్టులైన బిడ్డలుగా నీవు సిద్ధపరచిన మార్గములో మేము నడుస్తూ నీకు ఇష్టులైన బిడ్డలుగా ఉండటానికి సహాయము దయచేయమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.